ఫిఫ్టీ ప్లస్ కొచ్చాక వైవిధ్యమైన సినిమాలతో దూసుకుపోతున్నాడు అక్కినేని నాగార్జున. ఈ వయసులో కూడా కంటిన్యూస్ హిట్స్ ను కొడుతున్నాడు. ప్రస్తుతం ఆయన మెంటలిస్ట్ గా నటించిన రాజుగారి గది 2 విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ నెల తనకెంతో స్పెషల్ అంటున్నాడు నాగ్. ఈ నెల 6న నాగచైతన్య పెళ్లి కావడంతో పాటు ఈ సినిమా కూడా విడుదల కాబోతుండడం అందుకు కారణం అంటున్నాడు. అయితే ఈ సినిమాకు తాను ముందు డబ్బింగ్ చెప్పను అని సెన్సేషనల్ కమెంట్ చేశాడు నాగ్. ఇది వినగానే చాలా మంది ఆశ్చర్యపోయినా అందుకు కారణం చెప్పినప్పుడు మాత్రం నిజమే కదా అని అనుకున్నారు. ఇంతకీ నాగ్ డబ్బింగ్ ఎందుకు చెప్పనన్నాడో తెలుసా? సినిమా లేట్ అయినా పర్వాలేదు కానీ పర్ఫెక్ట్ గా ఉండాలనేట. అంటే సినిమా అవుట్పుట్ చూసిన తర్వాత తనకు నచ్చితేనే డబ్బింగ్ చెప్పాలని ముందే డిసైడ్ అయ్యాడట. ఒకవేళ తనకు నచ్చకపోతే మాత్రం ఖచ్చితంగా రీషూట్కి వెళ్లాల్సి ఉండేదని కుండబద్దలు కొట్టేశాడు నాగ్. అందుకోసం తనెంతో ప్రెషర్ పెట్టాడట. నిజానికి సెప్టెంబర్ 1న సినిమా చూడాలి అనుకున్నాడట. కానీ ఈ పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేయడం వల్లే అక్టోబర్ 2న చూడాల్సి వచ్చిందిట. ఇప్పుడు తనకు హ్యాపీగా ఉంది కాబట్టి ఇక డబ్బింగ్ చెప్తాను అనేశాడు. ఈ నెల 6న చైతు పెళ్లి కాబట్టి సినిమాకు సంబంధించిన డబ్బింగ్తో పాటు ప్రమోషనల్ వర్క్స్ కూడా పూర్తి చేసి పూర్తిగా ఆ పెళ్లి తరువాతి వ్యవహారాలపై కాన్సన్ట్రేట్ చేస్తాడట నాగ్.